దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నత నామములో మీ అందరికీ శుభవందనాలండి. దేవుని మహాకృపను బట్టి మరోసారి మిమ్మల్ని పలకరించడానికి ఈ సమయాన్ని దేవుడు అనుగ్రహించారు. ఈరోజు చాలామంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు, జ్వరాలతో ఉన్నారు, మంచం మీద నుండి లేవలేని పరిస్థితుల్లో మీరున్నారు. మీ కొరకు సంఘంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి మనిషికి శ్రమ ఉంటుంది. ఈ శ్రమను మనం ఎలా ఎదుర్కోవాలి, శ్రమ నుండి ఎలా బయటపడాలో నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మన ప్రభువు కూడా దేవుడై ఉండి మానవుడిగా భూమి మీదకి వచ్చి మనందరి కొరకు మనకన్నా ఎక్కువ శ్రమలను ఆయన పొందారు. కనుక లేఖనాల్లో నుండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని మీ ఆదరణ కొరకు నేను ప్రయాసపడుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ మాట మీరు విన్నారు కదా, తాను శోధించబడినాడు భూమి మీదకి వచ్చి. కనుక నీవు నేను శోధించబడుతున్నప్పుడు ఆయన మనకు సహాయం చేయగలిగిన దేవుడు. నమ్మాలి మనం. నమ్మడం మన వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒక తల్లి ఒక మాట చెబుతూ ఉంది, బ్రదర్ నా బిడ్డ ఒక మానసికమైన రోగి, దానికి తోడు వాడు చాలా బరువుగా ఉంటాడు, నన్ను ఎత్తుకోమంటాడు, నేను ఎత్తుకుంటాను వాణ్ణి, వాడు నా వీపు మీద బలంగా గుద్దుతుంటాడు, వాడి బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ చిన్న బిడ్డకి ఏమీ తెలియదు, ఆ బిడ్డతో బహు శ్రమ పడుతూ ఉంది. ఎంతోమంది తల్లులు ఇలాంటి బాధపడుతున్న వారు ఉన్నారు. కుటుంబం బాగుంటుంది, తల్లిదండ్రులు బాగుంటారు, ఎందుకో వారికి ఒక అంగ వికలాంగుడైన బిడ్డ ఉన్నాడు, వాడితో వారు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. కనుక ఈ శ్రమానుభవం ఎందుకు ఇచ్చాడు దేవుడు, దీని ద్వారా నీకు ఏమి నేర్పించబోతున్నాడో నేర్చుకోవడానికే ఈ శ్రమను నీకు అనుగ్రహించాడు. మరో తల్లి అంటుంది, నా కుమార్తె ఒక మెంటల్ రోగి, తను ఏం చేస్తుందో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అన్న ఈ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఇన్ని శ్రమానుభవాల మధ్య భక్తి జీవితం కొనసాగిస్తున్న సహోదరి సహోదరుడా, దేవుడు మనకు చెబుతున్నాడు ఆయన శ్రమ పొందాడు కనుక శ్రమ పొందే మనకి ఆయన సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు అని అంటాడు. మరొక వృద్ధాప్యంలో ఉన్న తండ్రి చెప్తున్న మాటలు, అమ్మ లేవలేదు నానా, అన్నీ మంచంలోనే, ఆమెకి నేను సహాయం చేయాలి. ఒక తండ్రి నాతో చెబుతున్నాడు, నానా పిల్లలు ఎవరు పట్టించుకోరు, అమ్మ మంచంలో ఉంది, పరిచర్య అంతా నేనే చేయాలి. నాకు సావు రావడం లేదు,
ఆమె చనిపోవడం లేదు. ఇలాంటి వృద్ధాప్యంలో బాధపడుతున్న నా ప్రియమైన తల్లిదండ్రులు, అన్నలు, అక్కలు ఎంతోమంది ఉన్నారు. ప్రపంచంలో అత్యంత ఘోరమైనటువంటి శ్రమ అనుభవించింది ఎవరంటే నా ప్రభువే. ఇంతకన్నా ఘోరమైన బాధ ఎవరు భరించలేదు. ప్రభువారు సిలువలో మనందరికన్నా ఎక్కువ బాధను పొందారు. కనుక ఈరోజు నా మాట ఏంటంటే, నీకొచ్చే శ్రమను నువ్వు ఎలా జయించాలి? మొదటి మాట చెప్తున్నాను. లూకా గారు రాసిన సువార్త 22:39 నుండి కొన్ని మాటలు చదువుదాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి చాలండి. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయండి. ఈరోజు క్రైస్తవ లోకానికి భక్తి బాగా ఉంది, కానీ భయం లేదు. వాక్యం బాగా వింటున్నాం, కానీ ప్రార్థన చేసే అనుభవం లేదు. ప్రియుడా, ప్రియ సోదరి, ఎందుకు నువ్వు శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నావో ఒకసారి ఆలోచించేయి. ప్రారంభ దినాలు మోకాళ్ళ మీద మోకరించి ప్రార్థన చేసావు, వాక్యం చదివావు, ఇప్పుడేమైందో? ప్రార్థన లేదు. నా దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటంటే, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి. ప్రభువారు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన సేవ చేసిన దినాల్లో ఆయన అద్భుతమైనటువంటి ప్రార్థనకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. గెచ్చమనే వనంలో చెమట రక్తంగా స్రవించినంత ప్రార్థన ఆయన చేశారు. ఎందుకు ఆయన కొరకు ఎందుకు చేసుకోవాలి? ఆయన దేవుడు కదా, ఆయన ప్రార్థన అంతా మానవాళి కొరకు, నీ కొరకు, నా కొరకే ప్రార్థన చేశారు. ఆయన భూమి మీదకి రాగానే, బాప్తీసం పొందగానే అరణ్యానికి ఆత్మచేత కొనిపోబడి 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది ఏమిటంటే ప్రార్థన. ఆయన అడగడం, ఆయన ఒక అద్భుతమైన మాట చెబుతాడు 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగమన్నాడు. కనుక మనం ఆయన్ని అడగాలి. ప్రార్థనలో ఆయన్ను మనం అడిగేవారంగా ఉండాలి. ఇన్ని శ్రమలు పొందిన ప్రభు నీ శ్రమను ఎరగనివాడు కాదు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నువ్వు ఎలాంటి బాధపడుతున్నావో చూస్తున్నాడు, నీ ఇబ్బందులు చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు. ఆయనేమో నీ శ్రమను తీర్చాలని ఆయన చూస్తున్నాడు. నువ్వేమో నీ అంతట నీవే నీ శ్రమకు పరిష్కారం చూసుకోవాలని నువ్వు చూస్తున్నావు. ఇప్పుడైనా ప్రభువా నాకు సహాయం చేయమని అడిగితే ఆయన నీ ప్రక్కనే ఉన్నారు, నీకు సహాయం చేస్తారు. మొదటి మాటలో ఆయనకు ప్రార్థన చేయటం ద్వారా నీ శ్రమకు సమాధానం వస్తుంది, శ్రమను జయించవచ్చు. 2వ మాట చెప్తున్నాను. యోహాను సువార్త 18:1.
యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యోదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. చూడండి, ఆయన కెద్రోను వాగు దాటి గెచ్చెం అనే వనానికి ఆయన అక్కడికి వెళ్ళి ఆయన తను తాను తగ్గించుకొని అక్కడ ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తాం. ఆ తోటలో ఆయన ప్రార్థించిన రీతిని మనం తలుసుకుంటే ఆయన మహిమను విడిచిపెట్టాడు, దేవదూతల స్తుతులు విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, దేవునితో ఉండటం భాగ్యమని ఎంచుకోలేదు. మానవుడిగా పుట్టి నీ కొరకు నా కొరకు ఆయన గెచ్చెం అనే వనంలో ఆయన ప్రార్థన చేసిన అనుభవాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈరోజు నీవు నేను ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నావు? నీకు నాకు ఇబ్బంది కలిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు నీ మోకాళ్ళు వంగుతున్నాయి. ఒక మాట చదువుదాం. పేతురు గారు ఆయన రాస్తూ తన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 19వ వచనం నుండి కొన్ని మాటలు రాశారు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. చూడండి, మేలు చేసి శ్రమ పడితే అది హితమవుతుందట. ఈరోజు నా ప్రియులైన సేవకులు ఎంతోమంది మేలు చేస్తున్నారు. మేలుకు తగిన ప్రతిఫలం రాకపోగా కీడునే అనుభవిస్తున్నారు. ఏమోనండి, ప్రారంభం బాగానే ఉంటుంది, సేవకుడు దేవదూతలాగా కనపడతాడు, మా అన్న మా అయ్యగారు ఎంత గొప్పవాడో అంటారు, కార్యక్రమాలన్నీ ఆయన ద్వారే జరిగించుకుంటారు. ఏదో జరిగింది, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదంలోకి నేను విశ్వాసి వచ్చేసాడు. జాగ్రత్త, కృతజ్ఞత కలిగుండు. శ్రమ తెచ్చుకోబాక, అన్యాయంగా శ్రమ పొందొద్దు, తప్పు చేసి దెబ్బలు తినొద్దు, మేలు చేసి కీడు అనుభవిస్తే పర్వాలేదు. కనుక ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానం లేకపోతే నీ శ్రమలో నువ్వు నష్టపోతావు. ఇది 2వ మాట. 3వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 26:61-62. దేవాలయము పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పినండి. వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో దాన్ని కట్టగలనని చెప్పాడు. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరమేమి చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగుగా యేసు ఓరకుండెను. ఇక్కడ ఆగుదాం. ఓరకుండెను, మౌనంగా ఉండుట వలన శ్రమలు జయించవచ్చు. ఎదురు తిరిగి ఏదో చేద్దామని మన ప్రయత్నం చేస్తే దానివల్ల నష్టమే జరుగుద్ది. ప్రభు పిలాతు ఎదుట మౌనంగా ఉన్నాడు,
సిలువ వేసేవారి ఎదుట మౌనంగా ఉన్నాడు. అదే రాస్తాడు యెషయా గారు 53:6-7 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. నోరు తెరవల మౌనంగా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉండినట్లు ఆయన మౌనంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అది కుటుంబమైనా సంఘమైనా సమాజమైనా నీవు మౌనంగా ఉంటే అద్భుతమైన ఫలితాన్ని పొందుతావు. మౌనంగా ఉండకుండా నోరు తెరిచి మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఇబ్బంది పడతావు. ఒకరోజు ఇస్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎదరేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం, ఇరుప్రక్కల అరణ్యాలు. వారు ఎటు తప్పించుకోవడానికి వీల్లేదు. నిర్గమా 14:10-12 మూడు మాటలు ఉంటాయి. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తన వెనుక వచ్చుడు చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో చాలు ఏమన్నాడంటే, మొదటి ఈ వచనంలో భయపడి మొరపెడుతున్నారట. అంతకుముందు వారు మొరపెట్టిన అనుభవాలు ఎక్కడా కనపడవు. 12వ వచనంలో ఏమన్నారంటే, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు వారికి దాసులం అయిపోతాం. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు కలుగు చేయు రక్షణను మీరు ఊరకే నిలిచి ఉండి చూడండి. ఊరకే నిలిచి ఉండి చూడండి, మీరు నేడు చూచిన ఇశ్రాయేలీయులారా, మీరు ఊరకే నిలిచి ఉండి చూడండి. దేవుడు మీకు ఎలాంటి రక్షణ ఇవ్వబోతున్నాడో ఆయన సన్నిధిలో ఊరకుండుట వలన శ్రమలు జయించవచ్చు. అద్భుతమైన కార్యం ఆ రోజు ఆయన చేశారు. సముద్రాన్ని పాయలు చేసి అద్భుతంగా ఆయన ప్రజలను అద్దరికి తీసుకొని వెళ్ళాడు. ఈరోజున ఈ విషయం వెరుగుదువా, శ్రమను తట్టుకోలేక దేవుని మీద సణుగుతున్నావు, సేవకుని మీద సణుగుతున్నావు, లోకమే బాగుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఊరకనే నిలిచి ఉండి చూడు, నేడు యెహోవా నీ కలుగు చేయు రక్షణ, ఊరకే నిలిచి ఉండు చూడు. ఈ శ్రమ శాశ్వత కాలం ఉండదండి. ఈ కష్టాలు ఎప్పుడు ఉండేవి కావు. పగలెంత అశాశ్వతమో రాత్రి కూడా అంతే అశాశ్వతం. కనుక దేవుడు నీ శ్రమను తీసివేసే సమయం ఆసన్నమైంది. ఒకరోజు నయోమి తన భర్త పిల్లలను తీసుకొని మోయాబుకి వెళ్ళిపోయింది. కరువు వచ్చిందట. వెళ్ళిపోతే భర్త చనిపోయాడు. అయ్యో, నా భర్త చనిపోయాడని వెనక్కి తిరిగి రావాలి. కానీ 10 సంవత్సరాలు అక్కడే ఉంది. ఈ 10 సంవత్సరాల కాలం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకు అక్కడ పిల్లలు బాగున్నారని వివాహాలు కూడా చేసింది. కుమారులు ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు 3 విధవరాండ్రు అక్కడ మిగిలిపోయారు. అక్కడ
రూతు గ్రంథంలో 3వ అధ్యాయం 18వ వచనంలో చెప్పాడు. అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఏలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనేను. ఊరకుండు బోయాజు దగ్గరకు రూతు వెళ్ళేటప్పుడు నువ్వు ఊరకుండు, నేను చెప్పింది చెయ్యి. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే బోయాజు రూతును వివాహం చేసుకున్నాడు. బోయాజులో నుండి దావీదు పుట్టాడు. దావీదులో నుండి యేసు ప్రభువారు భూమి మీదకి రావడం జరిగింది. కనుక ఊరకుండాలి. ఊరకుండటం వలన అనేకమైన అద్భుతాలు మనం చూస్తాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో యెహోషాపాతు ఇలా ప్రార్థన చేశాడు. నీవే మాకు దిక్కు, నీవు తప్ప ఇంక మాకు దిక్కు లేరు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోషాపాతు యొక్క ప్రార్థన విన్నాడు. విని అద్భుతమైన విజయాన్ని యెహోషాపాతుకి ఇచ్చినట్లు మనం చూస్తాం. దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనం. నా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చే గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని, మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. అంతే, మేమేం చేయాలో మాకు తోచటం. ఒకవేళ ఈరోజు నీ కుటుంబంలో ఏం చేయాలో నీకు తోచటంలా, నీ బిడ్డ పరిస్థితి ఏంటో నీకు తోచటంలా, నీ భార్య పరిస్థితి ఏంటో నీకు తోచటంలా, నీ భర్త పరిస్థితి ఏంటో నీకు తోచటంలా, యెహోషాపాతు ప్రార్థన చేసినట్లు నీవే మాకు దిక్కు నాయన అని ప్రార్థన చేస్తే యెహోషాపాతు దినాన ఉన్న దేవుడే ఈరోజున ఉన్నాడు. ఆయనే నీకు దిక్కుగా ఉంటాడు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆయనే నీ శ్రమానుభవంలో నీకు ఆయన కృపను మెండుగా అనుగ్రహిస్తాడు. కనుక ఊరకుండుట వలన శ్రమను జయించవచ్చు. ఇక ఆఖరి మాట చెప్తాను, శ్రమకి ఏమాత్రం భయపడద్దు. ఒక వృద్ధురాలు తన బాధలో నాతో అంది, బాబు నాకు వచ్చిన అన్ని శ్రమలు ఏబుకు కూడా రాలేదంది. నవ్వుకున్నాను. ప్రపంచంలో యోబు పొందిన శ్రమలు ఇంకెవరికి లేవు. కానీ ఆ మామ తట్టుకోలేక యోబును పోల్చుకొని యోబుకు వచ్చిన శ్రమలు నాకు రాలేదు అంది. కానీ ప్రభు ఎన్ని శ్రమలు పొందారంటే గెచ్చెమనే వనంలో ఆయన్ను పట్టుకొని యోధా ముద్దు పెట్టుకొని పట్టించిన తర్వాత ఈడ్చుకొని తీసుకెళ్ళారు. అన్నా కైపుల దగ్గరకు రాత్రి అంతా తిప్పారు. భయంకరమైనటువంటి వేదన. ఆ రాత్రి పిలాతు, ఈ మనుషుని ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇతని యందు నాకు ఏ నేరం కనపడలేదని చేతులు కడుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆయన్ని బాగా కొట్టారు. అక్కడే శిక్ష విధించబడుతూ ఉంది. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. చేతికో రెల్లు ఇచ్చారు. ఓ వ్యాఖ్యానకర్త రాశారు, సాతాను ప్రక్కనే నిలబడ్డాడట. యేసు వీళ్ళన నువ్వు రక్షించడానికి వచ్చింది, నువ్వు రక్షించడానికి వచ్చిన మనిషి నా చేతిలో ఉన్నాడు, నేనేం చేయమంటే అది చేస్తున్నాడు వాడు. నీ ముఖం మీద ఉమ్మేయమన్నాను, వేశాడు. నీ గడ్డ ప్రక్కలు పెరకమన్నాను, పెరికాడు.
నీ ముఖం మీద గొడ్డేసి గుద్దమన్నాను, గుద్దాడు. నీ చేతికి రెల్లియమన్నాను, ఇచ్చాడయ్యా. ఇది నువ్వు రక్షించడానికి వచ్చిన ఈ మనుషుని యొక్క దుస్థితి అన్నాడు. అయినా ప్రభు ఒక్క మాట కూడా అక్కడ మాట్లాడకుండా సిలువకు అప్పగించుకున్నాడు. ఆ రోజు మూడు మేకుల మీద ఆయన సిలువకు కొట్టి ఆ బరువైన కొయ్యను ఆ గోతిలో పడవేసినప్పుడు మానవ శరీరంలో ఉన్న ప్రభు ప్రాణం విలవిల్లాడిపోయింది. ఆయన దాహం అంటే ఆ చిరకను ఆయన నోటికి అందించారు. దాని రుచి చూసి ఆయన తాగలేకపోయాడు. ఆ రోజుల్లో మరణం పొందేవారికి ఆ బాధ తట్టుకోవడానికి ఆ చిరకను ఇచ్చేవారు. కానీ నా ప్రభు ఆ చిరకను తాగలేదు. జీవజలం ఇచ్చిన ప్రభుకి వారు చిరకను అందించారు. కనుక ఎందుకు ఇవన్నీ ఆయన అనుభవించాడంటే మన పాపాలు ఆయన భరించటానికి, మన శ్రమను ఆయన భరించటానికి, మన భారాన్ని ఆయన భరించటానికి, మనకు నిత్యజీవం ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఈ శ్రమలన్నీ అనుభవిస్తే ఈరోజు నీవు నేను ఆ శ్రమలకు తట్టుకోలేకపోతున్నాం. అందుకే ఆయన హెబ్రీ పత్రిక 2:18 రాసింది, తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధించబడి వారికి ఆయన సహాయం చేసే దేవుడు. ఈ సాయంకాలం నమ్ముతావా? నమ్మినట్లయితే నాతో కూడా కలిసి చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నా శ్రమలో నీ దగ్గరకు వచ్చానని ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మాటలు మీ పిల్లలకు మేలుకరంగా ఉండడం కొరకు సహాయం చేయి. కృప కలిగిన నీకు జ్వరాలతో ఆయా బాధలతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, నా పేరు నేలటూరి దానియేలు. మధురానగర్ పసుపు తోట ఫస్ట్ లైన్లో దేవుని సంఘం ప్రార్థనా మందిరం ఉంది. ఇవి కాక గుంటూరు, ఉండవల్లి, జక్కంపూడి, ఉండవల్లి ప్రాంతాల్లో, రామవరపాడు ఆ ప్రాంతాల్లో మాకు చర్చస్ ఉన్నాయి. ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఆరాధన ఉంటుంది. కనుక ఈ స్థలాల్లో మీరెవరు ఎక్కడికి వెళ్ళని వారైతే మాతో కూడా కలిసి సహవాసం చేయండి. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ శుభవందనాలు.